పార్టీ గురించి నేను చెప్పట్లేదు. ఓకే సార్, ఓకే, వి అండర్స్టాండ్. ఒకటి, సత్యమూర్తి గారి అలా ఆయన టీడీపీని కాంగ్రెస్ కోట్లేమని డైరెక్ట్ గా చెప్పదలుచుకోరు, లేకపోతే మిగతా పార్టీని ఓడగొట్టం చెప్పదలుచుకోరు. కానీ ఆయన చెప్పిన దాన్ని ఏం తప్పట్లే. సత్యమూర్తి గారు అడగుని ఎన్ని లెక్చర్లు ఇచ్చిన గతంలో సీమాంధ్ర అని చెప్పి సెంటిమెంట్ చూపించిన, ఇప్పుడు అధోగతి అయిపోయింది అని ఇంకొక సెంటిమెంట్ చేస్తున్నారు. అంటే పరిపాలన అంశాలు చెప్పకుండా ఇంకా సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం ఒక ఉద్యమకారులాగా చేస్తున్నారన్న పాయింటే కదా కనపడుతుంది. అంటే ఆల్ ఓవర్ అంతా కూడా ఈ ఓట్లు టీడీపీ ఓట్ బ్యాంక్ మళ్లించుకోవడం కోసం అనేది కదా ఒక పాయింట్ వచ్చి ఆగుతోంది. నేనేమంటున్నట్టు మేడం, ఇవాళ సీఎం గారు చాలా మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా అన్ని పబ్లిక్ మీటింగ్లలో అడ్రస్ చేస్తున్నారు, ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఎక్కడ మీరు కేసీఆర్ గారు ఏ పబ్లిక్ మీటింగ్లో ఆంధ్ర గురించి మాట్లాడి ఎన్నిసార్లు మాట్లాడిండు, దేని గురించి మాట్లాడి? ఇవాళ సత్యమూర్తి గారు చెప్పేది ఏంటంటే ఇలా ఆంధ్రాలో ఇలా ఓట్లు కావాలి కాబట్టి ఇలా జగన్ని తిడుతున్నాం, అది కూడా నొప్పి లేకుండా తిడుతున్నాం. అంటే ఇంకా నొప్పింది కాదు, నొప్పింది మేము అంటున్నాం, బాగలేకపోతే బాగలేదని చెప్తున్నాం, ఇలా జగన్ మంచిగా చేసినాడు మేము అని చెప్తున్నాం. చెప్పలే కదా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఉల్స సెటిలర్ ఓట్లు లేకపోతే ఆంధ్ర పార్ల ఓట్లతోటో మేము గెలిచి ప్రభుత్వాలు వస్తాయని కాకుండా మేము ఆంధ్రలైనా తెలంగాణలోనైనా అందరినీ ఒకేలాగా చూస్తున్నామన్న కాన్సెప్ట్ మేము పోతున్నాం. ఇంకోటి ఇవాళ సత్యమూర్తి గారు వీరో మీరో ఇక్కడ కూర్చొని ఉపన్యాసాలు స్పీచ్లు ఇచ్చినంత మాత్రం తెలంగాణ ప్రజలు ఏదో చూసి నమ్మేయరు. ఇలా కేసీఆర్ గారు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో ఎవరైతే దాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళు మాత్రం ఓట్లు వేస్తారు అంటున్నా. ఇలా మీరు ఎంత ఫాల్స్ ఉపన్యాసాలు ఇచ్చినా ఇక్కడ కూర్చొని ఏం చెప్పినా ఎవరిని గెలిపారనుకున్నా అది మీతో మీరు ఓట్లు వేసుకోండి తప్ప తెలంగాణ ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు. ఇంకో విషయం మేడం, ఇంకో విషయం, ఒకటే దాని మీద ప్రచారంలో మీరు అన్నట్టు పదే పదే మీరు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆంధ్ర గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు గానీ, ఇవాళ మా ప్రచారంలో నేను కూడా చాలా వరకు చూసినా ఏ ఒక్క దగ్గర కూడా మీ గురించి కానీ చంద్రబాబు గురించి కానీ టీడీపీ వలస ఓట్ల గురించి కానీ మేము మాట్లాడితే మేము ఆ ప్రాంతానికి ఎక్కడైతే కేసీఆర్ గారు పోతారో ఆ ప్రాంతానికి ఏం చేసిర్రో, ఏం అభివృద్ధి చేసిరో, ఎమ్మెల్యే గారు ఏం సర్వీస్ చేసిరో దాని గురించి మాట్లాడి ఓట్లు అడుగుతున్నాం. రేపు ఏం చేయాలని అది ఓట్లు అడుగుతుంది తప్ప పదే పదే వాళ్ళు చెప్పినట్టు మీ ఆ ఓట్ల కోసం ఈ ఓట్ల కోసం చూస్తే అందరినీ సమానంగా చూస్తానికే తెలంగాణ ప్రభుత్వం ఉన్నదనేది క్లియర్ గా తెలియజేస్తున్నాం. చంద్రిక గారు, ప్రజలు విఘ్నులు, మనం ఎన్ని మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా జరుగుతున్నటువంటి వాస్తవాలు మొత్తం వాళ్ళకి బాగా తెలుసు. లేక నిన్నలే